హాయ్ చేతు అక్క, లైవ్ మధ్యలో కాల్ వచ్చిందనమాట. వీడియో కాల్ చేశారు మా హస్బెండ్, తను చూడలేదు నేను రెడీ అయిన తర్వాత. సో లైవ్ సడన్గా కట్ అయిపోయింది, పాజ్ అయిపోయింది అనమాట. సో ఇగోండి అక్క, మీ గిఫ్ట్ కుంకుమ వేశాను ఆల్రెడీ నేను. చేతు అక్క చూసారా? ఆ లైవ్ తెలియదు అక్క, ఏమో చూడాలి. ఆ లైవ్ అప్లోడ్ అయిందో లేదో కూడా తెలియదు. వెంటనే లైవ్కి వచ్చాను, చాలామంది ఉండగానే వెళ్ళిపోయాను కదా. ఇట్స్ ఓకే అక్క. చెప్పాలక్క, ఏం చేస్తున్నారు ఈరోజు? ఏమైనా వీడియో అప్లోడ్ చేశారా? చేశారక్క, చూస్తాను. ఈరోజు మేబీ బిజీగా ఉండొచ్చు, రేపు చూస్తాను కుదిరితే. ఫ్రెండ్స్ సారీ ఫ్రెండ్స్, లైవ్లో మధ్యలో ఆపేసానని చెప్పి, సో వీడియో కాల్ వచ్చిందనమాట, సో అందుకే ఆపేశాను. ఐ హోప్ మీ అందరికి అర్థమవుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరికి చాలా విషెస్ చేశారు, చాలా హ్యాపీ నేను. మేబీ నా లైఫ్లో విషెస్ వచ్చాయి, కానీ ఇంతమంది విషెస్ తెలియని వాళ్ళు కూడా విష్ చేయడం ఫస్ట్ టైం అన్నమాట. చాలా చాలా హ్యాపీగా ఉంది నాకు. వచ్చారు అక్క, కాకపోతే ఇంకా మెసేజ్ చేయట్లేదు. వచ్చారు. హాయ్ గీత, హలో, గుడ్ మార్నింగ్. మోహన్, మోహనా, మీ పేరు సాహితీనా? సాహితీ అని పిలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్ గీతా గారు, థ్యాంక్ యూ సో మచ్. అవునక్క, వస్తున్నారు ఇప్పుడు. అంటే మేబీ ఆ లైవ్ మధ్యలో పాజ్ అయిందా. ఒకసారి అక్క చేతి ఒక చిన్న రిక్వెస్ట్, నా ఛానల్లో అది ఏమంటారు, అది పోస్ట్ అయిందో లేదో చూడరా, లైవ్ ఇందాక లైవ్. హాయ్ శిల్ప, హాయ్ డియర్, హాయ్, హలో హలో. థ్యాంక్ యూ సో మచ్ సాహితీ గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అక్క. చూడండి, ఒక్కసారి ఏమనుకోద్దు, అంటే మధ్యలో వచ్చేసాను కదా, అందుకోసం అది పోస్ట్ అయిందో లేదో కూడా తెలియదు. మాది అమ్మవాళ్ళది రాజమండ్రి, నేటివ్ ప్లేస్ రాజమండ్రి అండి. సో నేను ఉండేది మాత్రం ప్రజెంట్ ప్రతిపాడు. ఇంకేం ఫ్రెండ్స్ విశేషాలు? సో నా డ్రెస్ బాగుందా? అయిందా? థ్యాంక్ యూ సో మచ్, హలో, థ్యాంక్ యూ సో మచ్. మీ పేరు చెప్పరా? పూర్ణయేనా? హ్యాపీ బర్త్డే అక్క. థ్యాంక్ యూ సో మచ్ చంద్రకళ, థ్యాంక్ యూ సో మచ్ రా. నా కోసం వెళ్ళి చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి పూర్ణ గారు. మీరెక్కడి నుంచి గీత గారు? ఏదక్క లైవ్ 100 వ్యూసా అక్క? లైవా లేకపోతే వేరే వీడియోనా? నేను రాజమండ్రిలోనే చదువుతున్నాను మీ డ్రెస్. థ్యాంక్ యూ సో మచ్ సాహితి. రాజమండ్రిలో చదువుకున్నారా లేకపోతే చదువుతున్నారా? ఎక్కడ చదివారండి? థ్యాంక్ యూ సో మచ్ చంద్రకళ, థ్యాంక్ యూ సో మచ్. నువ్వే కదా నిన్ను అడిగావు గివ్ అవే పెట్టండి అని చెప్పేసి. అవునక్క, ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అక్క చూసినందుకు. థ్యాంక్ యూ సో మచ్ రా చంద్రకళ. సో మీరు నాకు పెద్ద చిన్న నాకు తెలియదు, కానీ నేను రా అంటున్నాను, నేను ఏమనుకోద్దు. సో లైక్ ఐ ఫీల్ మీరు నాకు దగ్గర వాళ్ళన్న ఉద్దేశంతో నేను రా అంటున్నాను, ఏమనుకోద్దండి. అందరికీ బెంగళూరు, ఓకే ఓకే, బెంగళూరు. చాలామంది ఏమంటారు బ్లాగర్స్, కొంతమంది ఛానల్ వాళ్ళు ఎక్కువ బెంగళూరులోనే ఉన్నారు. బర్త్డే స్పెషలా సుమ గారు? ఏమో తెలియదు, ఇంకేం డిసైడ్ అవ్వలేదు అనమాట. మా హస్బెండ్ వస్తే ఏదన్నా స్పెషల్ ఉండొచ్చు. నైట్ అయితే కేక్ కట్ చేశాను,
ఓకే గైట్ కాలేజా నాకు తెలుసు హా నేనే అక్క అడుగుతా. అవును ఐడియా ఉందన్నమాట, పెడతాను తొందరలోనే పెడతాను. హలో లోకేష్, హలో పార్టీ, నువ్వు ఫస్ట్ మా ఇంటికి రా బిందు. వస్తానని మంచిగానే తప్పించుకుంటున్నావు, ఒక్కసారి రావచ్చుగా మా ఇంటికి, ఇక్కడ దగ్గరున్నావు. ఓకే రా మళ్ళా వస్తాను, నా వీడియోస్ కూడా చూడమని చెప్పురా. ఓకే అక్క షూర్. సో ఫ్రెండ్స్ చైతు అక్క చైతు నల్మస టీవీ ఛానల్ కూడా ఒక్కసారి చూడండి, తన వీడియోస్ కూడా బాగుంటాయి. బర్త్డే స్పెషల్ ప్రెజెంట్ అయితే టిఫిన్ కూడా చేయలేదు, నథింగ్. ఇంకా బర్త్డే స్పెషల్ అంటే నాకు ఇష్టమైన చికెన్ తెచ్చుకున్నాను, అది చాలా చేసుకుంటాను ఇప్పుడు. ఎస్ ఐ డైలీ ఫాలో ఆల్. అవునా, ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మౌనిక, థ్యాంక్ యూ రా. నా లైవ్ని లైక్ చేయి. బిందు వెళ్ళిపోయావా, రమ్మన్న సార్కి వెళ్ళిపోయావా? థ్యాంక్ యూ సో మచ్ లోకేష్. నేను దగ్గరికైతే లేను కదా, అంటే చూడ్డానికి బాగానే ఉన్నాను కదా, అంటే దగ్గరికి వచ్చేస్తుందని మెసేజ్ అయ్యి చూడ్డానికి. ఈరోజు బ్లాక్ చేయండి అక్క. చేస్తాను, ట్రై చేస్తాను రా, చేస్తాను, చేద్దామనే అనుకుంటున్నాను. వస్తాను, నా పిల్లలు భరిస్తాను. ప్రస్తుతానికి అయితే పిల్లలు లేరు కాబట్టి భరిస్తా కంపల్సరీ, నాకు ఇష్టమే కదా పిల్లలు అంటే. పార్టీ ఏదక్క, మాకు ఇవ్వవా అక్క, మాకు ఇవ్వవా అక్క, ఇస్తారా మా ఇంటికి రండి. మౌనిక మీరు ఎక్కడ ఉంటారు, మాకు మంచి ఎనర్జీ ఇస్తారు మీ వీడియోస్. అవునా, థ్యాంక్ యూ సో మచ్ గీత, థ్యాంక్ యూ సో మచ్ నిజంగా. ఇలాంటి మెసేజ్ చూస్తే ఇంకా లైక్ చాలా చేయాలనిపిస్తుంది అనమాట. తిరుపతి వచ్చినప్పుడు మా హౌస్కి రండి సిస్టర్. షూర్ వస్తాను సుమా, మీరు తిరుపతినా? వస్తాను కంపల్సరీ. నేను తిరుపతి వచ్చి చాలా ఇయర్స్ అవుతుంది, నా 10th వచ్చాను అంతే, మళ్ళీ ఇప్పటిదాకా రాలే. ఓకే బెంగళూరులో ఉంటావా, సూపర్. చాలామంది వరకు బెంగళూరులోనే ఉంటారే. మెహందీ గో సింపుల్గానే పెట్టుకున్నాను, నాకు అప్పటికే వీడియోస్ ఎడిట్ చేయాలన్న ఉద్దేశంతో టైం లేదని సింపుల్గా అరబిక్ పెట్టుకున్నా. థ్యాంక్ యూ సో మచ్ మహాలక్ష్మి గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో చూడు ఎస్పీ అని పెట్టుకున్నా ఇక్కడ. సత్యప్రసాద్, నా పేరు సత్య కదా, మీకు కొంతమంది తెలుసు కొంతమంది తెలియదు, నా పేరు సత్య కూడా. ఇంకేం ఫ్రెండ్స్ విశేషాలు? బిందు ఏం చేస్తున్నావు, మీ కిడ్స్ స్కూల్కి వెళ్ళిపోయారా? ఓకే ఓకే, తిరుపతిలో ఉంటారా? మా హబ్బీ జాబ్ చేస్తారు అక్క ఇక్కడ, అందుకే ఇక్కడ. అవునా, ఓకే ఓకే రా. నార్మల్గా మీ నేటివ్ ప్లేస్ ఎక్కడ? థ్యాంక్ యూ సో మచ్ మహాలక్ష్మి గారు. అబ్బా అంతేం లేదు, ఏదేదో గీసేసిన అంతే. వరంగలా, ఓకే ఓకే. నేను 4 years ఉన్నాను, నా ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ ఫినిష్ అయ్యేదాకా అక్కడే ఉన్నాను, అందుకే నా భాషలో అప్పుడప్పుడు చిన్న చిన్న కొన్ని కొన్ని తెలంగాణ వర్డ్స్ వస్తాయన్నమాట. మీకు లైటింగ్ ఉందా అవి, లైక్ వీడియో లైవ్ లేకపోయినా నేను ఏం చేయలేను ఇక్కడ, లైటింగ్ ఉంటే ఇక్కడ. ఇంకేంటి, ఇంకేంటి చెప్పండి, వాచ్ చేస్తున్నారు, మెసేజ్ చేయండి. బర్త్డే స్పెషల్ ఏంటి అక్క టుడే? ఇంకా ప్రస్తుతానికి అయితే థ్యాంక్ యూ సో మచ్ పూర్ణ, థ్యాంక్ యూ సో మచ్ రా, థ్యాంక్ యూ సో మచ్ సుష్మ. ఇంకా నేను బర్త్డే స్పెషల్ ఏం లేదురా, అంటే నైట్ అయితే కేక్ కట్ చేశాను, టెంపుల్కి ఈవినింగ్ వెళ్తాను. మీ అన్నయ్య లేరు అనమాట, డ్యూటీకి వెళ్ళిపోయారు, నేను ఒక్కదాన్నే ఉన్నాను. తను ఇంకా నేను రెడీ అయిన తర్వాత కూడా చూడలేదన్నమాట, మీరే చూస్తున్నారు. ఏదో ఒకటి తినండి అక్క, తింటాను రా. ఫ్రెండ్స్ ఓకే అయితే ఒక్క నిమిషం లైవ్లో మ్యూట్ చేస్తాను. సారీ ఫ్రెండ్స్, మధ్య మధ్యలో కాల్స్ వస్తున్నాయి అనమాట, మీకు అర్థమై ఉండొచ్చు. ఇంకా ఏరోప్లేన్ మోడ్లో పెట్టాను, లంచ్ తీసుకెళ్ళాలి, ఇప్పుడు కుకింగ్ అయింది, నీ లైవ్ చూసి వచ్చాను, పార్టీ అడుగుదాం. నువ్వు మా ఇంటికి వచ్చే, మనం సూపర్గా కుమ్మచ్చు. నేను అసలు నేను కూడా రావాలి కాకినాడ, వచ్చినప్పుడు కంపల్సరీ నేను కలుస్తా. అయ్యో డ్యూటీకి వెళ్ళాడా పోలీస్ అన్నయ్య? అవును డ్యూటీకి వెళ్ళిపోయారు పోలీస్. పాపం ఉందాము, తను ఏదైనా ఎక్కడికైనా తీసుకెళ్దాం అనుకున్నారు కానీ అవ్వలేదన్నమాట. చూస్తానన్నారు, ఈవినింగ్ తొందరగా వస్తానన్నారు.
అయినా మేము ఇక్కడికి వెళ్ళడానికి కూడా ఏముండదు తెలుసా, టు బి ఫ్రాంక్ ఇక్కడ ఏముండవు చూడడానికి. అంటే నేను ఆల్రెడీ వచ్చినప్పుడే అన్నీ తిరిగేసి వచ్చేసాను. ఇక్కడ ఏమీ పెద్ద మన హైదరాబాద్ అనుకో చాలా చోట్ల వెళ్ళొచ్చు, రెస్టారెంట్ వెళ్ళొచ్చు, అలా వెళ్ళొచ్చు. ఇక్కడ రెస్టారెంట్స్ కూడా ఏం తక్కువ, అంటే బిర్యానీ దొరుకుతాయి కానీ మామూలు దాబాస్ అంటారు కదా, సో అలా ఉంటాయి. మనం వెళ్ళి తినలేము కదా, కంఫర్టబుల్గా ఉండలేము. మేము చూస్తాము ఫస్ట్, బావగారు మిస్ అయ్యారు చూడటం. అవునవును, ఆహో మీరు చూస్తారు. హ్యాపీ బర్త్డే, థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మీ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. నా లైఫ్ మీకు ఏం కరెక్ట్గానే వస్తుంది కదా, మంచిగా. మధ్య మధ్యలో కాల్స్ వస్తాయి అన్నమాట, ఎవరో ఒకరు విష్ చేయడానికి కాల్ చేస్తున్నారు, అందువల్ల పాజ్ అయిపోతుంది లైవ్. సో డోంట్ మైండ్, అందుకే మీకోసం ఇంకా ఏరోప్లేన్ మోడ్లో పెట్టేశాను లైవ్. థ్యాంక్ యూ సో మచ్ తేజస్విని, థ్యాంక్ యూ సో మచ్ రా. ఓకే ఓకే రా దుర్గ, థ్యాంక్ యూ. అంటే నాకు తెలియదు కదా వస్తుందా లేదా అన్నది, మీకు తెలుస్తుంది అన్న ఉద్దేశంతో అడుగుతున్నా. థ్యాంక్ యూ సో మచ్ సురేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకేం ఫ్రెండ్స్, నేను త్వరలోనే గివ్ అవే పెడతాను, సో అందరు పార్టిసిపేట్ చేయండి. నేను ఇన్ఫార్మ్ చేస్తాను ఎప్పుడు గివ్ అవే అన్నది. మన ఛానల్ 5K క్రాస్ అవుతే కంపల్సరీ పెడతాను, సో మేబీ ఒక 2-3 డేస్లోనే అవుతుందని అనుకుంటున్నాను. సో మీరు ఆ తొందరగా అవ్వాలనుకుంటే మీరు నా వీడియోస్ అన్నీ షేర్ చేయండి వాళ్ళకి, షేర్ చేస్తే మేబీ వాళ్ళకి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుంటారు. విషెస్ చెప్పడానికి చేస్తున్నారు అమ్మో అక్క ఫ్రెండ్స్ని అండ్ రిలేటివ్స్. అవును రా, చాలామంది మార్నింగ్ నుంచి చాలామంది కాల్ చేశారు, ఇప్పుడు చేస్తున్నారు. కాకపోతే ఇంకా మరి లైవ్ కట్ అయిపోతుంది కదా, ఆల్రెడీ ఒకసారి కట్ అయింది, మీకు కూడా ఇంక మళ్ళా మళ్ళీ అంటే చిరాకు లేస్తుంది కదా, అందుకే ఇంకా కట్ చేశాను. ఇందాక ఒకసారి మా హస్బెండ్ వీడియో కాల్ చేశారు అన్నమాట చూడటానికి, మామూలుగా కాల్ చేసి మళ్ళీ చేస్తానని చెప్పాను. ఇంకేంటి ఇంకేంటి విశేషాలు చెప్పండి తొందరగా. ఇంకేం ఫ్రెండ్స్, నా ఛానల్లో నేను కొంతమంది అడిగారు కావాలా లేదని, నాకు ఇప్పుడు చెప్తే నేను చేస్తాను. నేను స్పిన్స్ బీబీ క్రీమ్ తెలుసు కదా మీకు, దీని గురించి రివ్యూ చేద్దామని అనుకుంటున్నాను. ఒకళ్ళు ఒకవేళ మీకు కావాలంటే చేస్తాను. క్లాస్ అటెండ్ చేయక కాల్స్ అటెండ్ చేయాలా, చేస్తాను రా, చేస్తాను కంపల్సరీ చేస్తాను. అయ్యో చూడటానికి చేశారేమో మా అన్నయ్య, ఎందుకు కట్ చేస్తాను. లేదు, ఇందాక మామూలుగా ఫొటోస్ పెట్టాను, మళ్ళీ చేస్తా ఏం కాదు. ఎనీవే తను కూడా బిజీగా ఉన్నానని చెప్పారు, ఇందాక ఫొటోస్ చూసి బిజీగా ఉన్నా మళ్ళీ చేస్తాలే అని చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ అశు, చేస్తాను రా, తనకి కాల్ చేస్తాను మళ్ళీ నేను. సో చేద్దాం అనుకుంటున్నాను, మీకు ఒకవేళకి కూడా చెయ్యి రివ్యూ. ఓకే ఓకే షూ, నేను ఇదే ఇప్పుడు ఇదే అప్లై చేసుకున్నాను, ఎంత బాగుంది తెలుసా, లైక్ ఫౌండేషన్ కవర్ ఇస్తుంది, అంత బాగుంది, స్మూత్గా చాలా బాగా నచ్చింది, మీకు కంపల్సరీ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ నజ్మా, థ్యాంక్ యూ సో మచ్ మాన్సా. థ్యాంక్ యూ సో మచ్ రా నజ్మా, థ్యాంక్ యూ సో మచ్. ఇంతమంది చూస్తున్నారు నా లైవ్, లైక్ చేయండి. ఫీల్ అవుతాను బర్త్డే కదా, హ్యాపీ బర్త్డే. ప్రసాద్ ఎలా ఉన్నారు, హాయ్ శ్రీనివాస్ గారు, ఎవరండి మీరు? ప్రసాద్ చాలా బాగున్నారు తను. వనిత థ్యాంక్ యూ సో మచ్ వనిత. నేను ప్రెసెంట్ అయితే టీటీసీ చదువుతున్నాను రా, మీరు ఏం చదువుకున్నారు? ఓకే, హాయ్ గాయత్రి, హలో మెహందీ బాగా రెడ్ అయింది. అవునవును, మా హస్బెండ్ చూస్తే మంచి మొగుడు వస్తాయని చెప్తున్నారు సరదాగా. అక్క లివన్ సెరమ్ యూస్ చేస్తున్నారు కదా, ఎలా ఉంటుంది? సూపర్ ఉంటుంది, అసలు ఎంత షైనింగ్గా ఉంటుంది కదా. ఆల్రెడీ నేను దాని మీద రివ్యూ చేశాను కదా, చూడరా, నేను డిగ్రీ క్లాస్మేట్ ప్రసాద్. అవునా అండి, ఓకే ఓకే, తను చాలా బాగున్నారండి, తను డ్యూటీకి వెళ్ళారనమాట, అన్నవరంలో ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ గాయత్రి, థ్యాంక్ యూ సో మచ్. నా స్పెషల్స్ ఏంటి, చికెన్తో ఒక 2 ఐటమ్స్ చేయాలి, ఏదో చేయాలి. నాకు ఇష్టమైనది అయితే ఫ్రై, సో అవన్నీ చేసుకుంటాను. నాకు ఇష్టమైనవన్నీ మార్నింగ్ అన్నీ తెచ్చేసి ఇచ్చేసి వెళ్ళిపోయారు, నాకు ఇష్టమైనవి అన్నీ చేసుకుంటాను. హలో హలో NNBC, మీ నేమ్ ఏంటండి? షూర్గా చెప్తానండి శ్రీనివాస్ గారు, మీ నేమ్ శ్రీనివాసేనా అండి?
థ్యాంక్ యూ సో మచ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు శ్రీనివాస్ గారు. ఇంకేం ఫ్రెండ్స్ విశేషాలు? ఓకే శిరీష కాకినాడ, ఓకే లేడీనా, ఓకే ఓకే అండి చెప్తాను కంపల్సరీ. శిరీష ఇంకేం ఫ్రెండ్స్ విషయాలు చెప్పండి. మీరు మెసేజ్ చేస్తే నేను లైవ్ కంటిన్యూ చేస్తాను, లేదంటే ఎండ్ చేస్తాను. నవనీత్ ఓకే షార్ట్ కట్టా, టూ షార్ట్ కట్ కదా, బాగుంది నవనీత్, నైస్ నేమ్ అండి. మా హబ్బీ నాకు ఏమంటారు స్ప్లిట్ వేసి గిఫ్ట్ ఇచ్చారనమాట. ఎప్పుడు గోల్డ్ ఇస్తారు, ఈసారి డిఫరెంట్గా ఏసీ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ శిరీష గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి నా వీడియోస్ అన్ని ఫాలో అవుతున్నందుకు. మీరేం చేస్తారండి, మ్యారీడా, ఇంకా చదువుకుంటున్నారా? థ్యాంక్ యూ సో మచ్ కన్నీ, ఓకే సారీ, థ్యాంక్ యూ సో మచ్ మేఘనా. హలో హలో కళ్యాణి గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. హౌస్ వైఫ్, ఓకే ఓకే సూపర్, థ్యాంక్ యూ శిరీష గారు. మీ మ్యారేజ్ అయ్యింది? మా మ్యారేజ్ అయ్యి 3 ఇయర్స్ ఫినిష్ అయిపోయింది, ప్రజెంట్ 4th ఇయర్ రన్నింగ్. సో ఇప్పుడే వీడియో అప్లోడ్ చేశాను, చూసారా అందరూ? మీరు మాట్లాడితే నేను లైవ్ కంటిన్యూ చేస్తాను, లేదంటే నేను లైవ్ కట్ చేసేసి వెళ్ళిపోతాను. నేను ఒక్కదాన్నే ఉన్నాను, అందుకోసం మీ అందరూ విష్ చేస్తారన్న ఉద్దేశంతో నేను వచ్చాను. హ్యాపీ బర్త్డే, థ్యాంక్ యూ సో మచ్ వాణి, థ్యాంక్. చూసామక్క, చూసారా, థ్యాంక్ యూ సో మచ్ రా. హాయ్ మై ఫేవరెట్. రెసిపీస్ కళ్యాణి గారు, చికెన్ రెసిపీస్ చేస్తాను, సో చెయ్యాలి ఇంకా. థ్యాంక్ యూ సో మచ్ శిరీష గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓ సూపర్, థ్యాంక్ యూ సో మచ్ దుర్గా, షేర్ కూడా చేశారా, థ్యాంక్ యూ సో మచ్. రియల్లీ నిజంగా మీరు నా వీడియోస్ లైక్ చేస్తే చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది తెలుసా. ఆ లైక్స్, మీ కామెంట్స్ మాకు చాలా హ్యాపీనెస్ ఇస్తుంది. ఇంకా ఇంకా మంచి మంచి వీడియోస్ తీయాలన్న ఎంతజాజం ఉంటుందన్నమాట. ఐఎమ్ వాచింగ్ యూ వీడియో కుమారి, థ్యాంక్ యూ సో మచ్ హేమ గారు. ఇంకేంటి విశేషాలు? అందరు టిఫిన్స్ అవి అయిపోయా? అయిపోయి ఉంటా, ఆల్మోస్ట్ 11 అయిపోయిందిగా, మీరు చేస్తూ ఉంటారు. ఓ థ్యాంక్ యూ సో మచ్ నవనీత్ గారు, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్ మై ఫేవరెట్. మీ నేమ్ ఏంటండి మై ఫేవరెట్? నేచురల్గా ఉంటాయి మీ వీడియోస్, థ్యాంక్ యూ సో మచ్ రా మౌనిక. సో బ్లాగ్స్ అంటేనే మనం ఎలా ఉంటామన్నది అలాగనే కదా ప్రజెంట్ చేయడం. సౌజన్య ఓకే, నైస్ నేమ్ సౌజన్య. ఈరోజు మా ఫ్రెండ్ సౌజన్య బర్త్డే కూడా అనమాట. సో వేర్ ఆర్ యూ ఫ్రమ్? నేను నేటివ్ ప్లేస్ రాజమండ్రి, ప్రజెంట్ అయితే నేను ప్రతిపల్లో ఉన్నానండి. థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మి, థ్యాంక్ యూ సో మచ్. ఎస్ ఈరోజు మా ఫ్రెండ్ సౌజన్య బర్త్డే కూడా. అవునా, బఫర్ అవుతుందా ఏది, ఇది స్ట్రక్ అవుతుందా లైవా? థ్యాంక్ యూ సో మచ్ గజాన ఛానల్. నో ఎస్పీ కాదండి మా హస్బెండ్, ఎస్పీ అంటే సత్యప్రసాద్ అని అర్థం. నా పేరు సత్య అనమాట, సో తన పేరు ప్రసాద్, తను నార్మల్ సివిల్ కానిస్టేబుల్. హ్యాపీ బర్త్డే అక్క, థ్యాంక్ యూ సో మచ్ ఉమా, థ్యాంక్ యూ సో మచ్ కిరణ్ మై. ఏంటి స్పెషల్స్ ఇవాళ ఈరోజా? ఫుడ్డా లేకపోతే? ఇంకా లేదు మనకి, ఇంకా టిఫిన్ చేయలే. ఈరోజు స్పెషల్స్ ఏంటక్క? ఫుడ్ పరంగా అయితే ఇంకా టెంపుల్కి కూడా వెళ్ళాను నేనైతే. ఈరోజు ఈవినింగ్ వెళ్ళాలి టెంపుల్కి, మా హస్బెండ్ లేరనమాట. సో బయటికి వెళ్తున్నారా? ఇక్కడ వెళ్తే టెంపుల్కి వెళ్తాను, లేదంటే అలాగే ఇక్కడ
వెళ్ళాలి. సంథింగ్ K5 రీసెంట్గా స్టార్ట్ చేశారు, సో మేబీ అక్కడికి వెళ్ళొచ్చు. ఎక్కడికి వెళ్తానన్నా తెలియదు, తను వచ్చిన తర్వాత తీసుకెళ్తానన్నారు. హాయ్ ట్రెండీ ట్రీట్స్, సింపుల్ డ్రెస్ వేసుకున్నానా? సో జస్ట్ మామూలుగా నేను సింపుల్ డ్రెస్ వేసుకోవాలని చెప్పేసి సార్ నార్మల్గా తీసుకున్నా. గివ్ అవే ఇవ్వచ్చు కదా, కంపల్సరీ నేను ఒక శారీ కట్టుకోండి, చాలా బాగున్నారు మీరు, కంపల్సరీ కట్టుకుంటాను. బ్లౌజ్ స్టిచ్చింగ్కి ఇచ్చానమాట, సో అవ్వలేదు, అందుకోసం నేను డ్రెస్ వేసుకోవాల్సి వచ్చింది. హలో హలో మోను గారు, మిన్ను మోను దుర్గ, కంపల్సరీ ఇస్తాను గివ్ అవే కంపల్సరీ. సో నా వీడియోస్ తొందరగా మీరు షేర్ చేస్తే, తొందరగా నా ఛానల్ 5K అవుతే ఇంకొక 2-3 డేస్లో మేబీ అవ్వచ్చు. మీరు ఎంత తొందరగా షేర్ చేస్తే అంత తొందరగా నేను ఏమంటారు 5K రీచ్ అవగానే గివ్ అవే అనౌన్స్ చేస్తాను, దానికోసం మళ్ళీ వీడియో చేస్తాను కంపల్సరీ. థ్యాంక్ యూ సో మచ్ సౌమ్య. సో వీలైనంత వరకు నా వీడియో షేర్ చేస్తే, తొందరగా సబ్స్క్రైబర్స్ పెరిగితే కంపల్సరీ చేస్తాను. మీ మ్యారేజ్ అయ్యి నా మ్యారేజ్ అయ్యి 3 ఇయర్స్ అవుతుందండి ఉమా గారు. థ్యాంక్ యూ సో మచ్ మిన్ను. లేదండి నేను మా మమ్మీ వాళ్ళ ఇంటి కా నుంచి 2 ఇయర్స్ అంటే ఏంటి 2 డేస్ అయింది వచ్చి ఇక్కడికి, సో అందుకే వెళ్ళలేదు. థ్యాంక్ యూ సో మచ్, ఇది అమెజాన్లో కొన్నా చూపించినాగా. థ్యాంక్ యూ సో మచ్ జాగర్ల ముడి గారు. సహీనా గారు మీరు ఎక్కడి నుంచి అండి? జాగర్ల ముడి థ్యాంక్ యూ సో మచ్ మిన్ను, థ్యాంక్ యూ సో మచ్ రా. చిమ్మ కుర్తియా, అది ఎక్కడండి అసలు నాకు తెలియదు, ఇప్పుడు దాకా పేరే వెళ్ళలేదు నేను, అంటే ఆంధ్రయేనా? హలో హలో ట్రెండీ ట్రీట్స్, ప్రకాశం డిస్ట్రిక్ట్. ఓకే ఓకే, మమ్మీ వాళ్ళు గిఫ్టా ఈసారి డ్రెస్సెస్ అవి ఇచ్చారనమాట. సో ఆల్రెడీ మా మమ్మీ లైవ్లో ఉన్నారు, ట్రెండీ ట్రీట్స్ మా మమ్మీనే అనమాట. థ్యాంక్ యూ సో మచ్ మమ్మీ. అవునా, తెలీదు, మా హస్బెండ్ ఏసీ ఇచ్చారు స్ప్లిట్ ఏసీ. ఓ థ్యాంక్ యూ సో మచ్ మిన్ను, థ్యాంక్ యూ సో మచ్. ఉమా పార్టీ కావాలా? ఓకే వీడియోస్ చేస్తాను, సో చూసి ఎంజాయ్ చేసి. ఓకే సరదాగా నన్ను మా ఇంటికి వచ్చేయండి, కంపల్సరీ అందరికి పార్టీ ఇస్తాను. అవునా, మీ మమ్మీకి ఛానల్ ఉందా? లేదు, బిఫోర్ నాదే అనమాట ఛానల్, స్టార్ట్ చేశాను తర్వాత మళ్ళీ ఇంట్రెస్ట్తో ఆపేశాను, అంటే అంత గ్రోత్ అవ్వలేదని చెప్పేసి ఆపేశాను. జస్ట్ నా మెయిల్ అనమాట అది, అంతే. కానీ హాయ్ చెప్తుంది మా మమ్మీ. ఉన్నావా? హాయ్ చెప్తున్నారు కన్ని గారు మీకు మా మమ్మీ. ఇంకా ఇంకేంటి విషయాలు? ఆ ఛానల్ రన్ అవ్వట్లేదా? ఆపేసాను రా, జస్ట్ ఒక 3-4 వీడియోస్ అప్లోడ్ చేశాను అంతే, తర్వాత అంత ఇంట్రెస్ట్ చూపించలేదన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ అండి, హ్యాపీగానా? సో హ్యాపీయే. థ్యాంక్ యూ సో మచ్ మిన్ను, థ్యాంక్ యూ సో మచ్ జయశ్రీ గారు మంచి కాంప్లిమెంట్ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్ ఉమా, థ్యాంక్ యూ సో మచ్ రా. థ్యాంక్ యూ సో మచ్ కిరణ్ భాయ్, థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ వాళ్ళు కూడా సేమ్ అదే బ్లెస్ చేశారనమాట, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. నేను చికెన్ మ్యారినేట్ చేశాను, సో ఫ్రై చేయాలి, ఇంకా ఏం ప్రిపేర్ చేయాలో చేయాలి. సో స్పెషల్స్ అదే అండి, చికెన్తో చేయాలి. ఇంకా టిఫిన్ చేయలేదు, టిఫిన్ చేయాలన్నమాట ఇప్పుడు. మీ అందరి విషెస్ కావాలని చెప్పేసి సో లైవ్కి వచ్చాను. అవునవును,
లేదు మిన్ను, న్యూలీ మ్యారీడ్ కాదు, 3 ఇయర్స్ ఫినిష్ అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ బిఆర్బి. బఫరింగ్ అరా, నా నెట్ పనిచేస్తుందిగా, ఒకసారి చూడండి. అందరికీ బఫరింగ్ వస్తుందా ఒకసారి చెప్పండి నాకు. నా హాట్స్పాట్ ఆన్లోనే ఉంది. లేదా అండి సౌమ్య గారు, హ్యాంగిల్ బాగుంది, బఫరింగ్ రావట్లేదు. ఓకే ఓకే, బాగానే ఉందరా? ఓకే ఓకే, ఒకసారి చూడండి. మా అంటే బాగానే ఉందంట, ఒకసారి చూడండి. బ్యాంగిల్ నార్మల్ బ్యాంగిలే. ఇంకా లేదు కానీ బ్రేక్ఫాస్ట్ అవ్వలేదు. హాయ్ జ్యోతి, హలో. వయ్యా, పని అంతా అయ్యేసరికి 10:15, నేను 10:30కి లైవ్ స్టార్ట్ చేసినట్టున్నాను. 10:30 అయిపోయింది, సో అందుకే తినలేదు. మళ్ళీ లేట్ అయిపోద్ది, మీరు తినండి. బర్త్డే పాప ఇప్పటి వరకు తినకపోతే ఎలా? తింటా తింటా. ఆర్ యూ ఫ్రమ్ హైదరాబాద్? నో, ఐఎమ్ ఫ్రమ్ రాజమండ్రి. నా ఛానల్ విజిట్ చేయండి, చేయమనండి డియర్. ఓకే ఓకే, షూర్. అందరూ ఒకసారి సౌమ్య ఛానల్ కడు. హాయ్ శ్యామ్ అన్నయ్య, గుడ్ మార్నింగ్ అన్నయ్య. 11 అయ్యి కదా, గుడ్ మార్నింగ్ అన్నయ్య. థ్యాంక్ యూ సో మచ్ ప్రసన్న. హలో రాజు, గుడ్ మార్నింగ్. జ్యోతి గారు, మా హస్బెండ్ పోలీస్ అండి, సివిల్ కానిస్టేబుల్ అన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ రాజు గారు. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్ జయశ్రీ. చాలా బాగా చూసుకుంటారు, సో అందుకే ఇంత హ్యాపీ అన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ రాజేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. మా పాప, అవునా, మీ పాప బర్త్డే? సారీ సారీ, మీ పాప నేమ్ ఏంటండి? మర్చిపోతున్నాను. మై నేమ్ ఈస్ మధులిక అండ్ ఐ హ్యావ్ 2 థింగ్స్. ఓ సూపర్, నాకు చాలా ఇష్టం తెలుసా ట్విన్ బేబీస్ అంటే. నేను అదే అనుకుంటాను, నాకు ట్విన్స్ అంటే చాలా ఇష్టం. సూపర్ నైస్ నేమ్ టు మధులిక. హలో ప్రేమ గారు, హలో. థ్యాంక్ యూ సో మచ్ ప్రేమ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. రోహిత, రోహిత హ్యాపీ బర్త్డే పాపా. చిచ్చి, పాప అన్న పాపే కదా. ఓకే, హ్యాపీ బర్త్డే పాపా. టై టిఫిన్ చేయండి కుమారి. చేస్తాను పూర్ణ, కంపల్సరీ చేస్తాను. మీ బ్రదర్ ఏ గిఫ్ట్ ఇచ్చారు? మా బ్రదరా, మీ బ్రదరా? మా బ్రదర్ చూపించాను కదా వినాయకుడు ఫోటో అండ్ ఒక బొమ్మ ఇచ్చారు. మీకు కిడ్స్ లేరా? లేరండి, ఇంకా కిడ్స్ లేరు. రోహిత పాపకి 10 ఇయర్స్ రోహితకి. ఇంకా లేదు దుర్గా, తింటా తింటా కంపల్సరీ. థ్యాంక్ యూ సో మచ్ ప్రవీణ. అండ్ ట్రై టమాటో రైస్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ట్రైయింగ్. నిజంగా చాలా హ్యాపీ. నా డిషెస్ కూడా మీరు ట్రై చేస్తే ఇంకా సూపర్ హ్యాపీ అనమాట. 3 ఇయర్స్? 3 ఇయర్సా? ఓకే ఓకే. ఇప్పుడు సూపర్ ఉంటుంది పిల్లలకి, 1 to 5, 6, 7 ఇయర్స్ దాకా బాగుంటుంది కదా. అంటే వాళ్ళు క్యూట్ క్యూట్ మాటలతో ఇంట్లో సందడిగా అనిపిస్తుంది కదా. నాకు బిఫోర్ వీడియోస్ అవి చేయకముందు చాలా బోరింగ్గా అనిపించేది, కానీ ఇప్పుడు వీడియోస్ అవి చేసిన తర్వాత అసలు చదువుకోవడానికి కూడా టైం ఉండట్లేదు నాకైతే. అవునన్నయ్యా, లేదన్నయ్యా, మేబీ లేదన్నయ్యా, అన్నీ మెసేజ్ చదువుతున్నాను, ఒకసారి మళ్ళీ పెట్టండి. థ్యాంక్ యూ సో మచ్ మధులిక, థ్యాంక్ యూ సో మచ్. అన్నయ్య, కొన్ని మెసేజెస్ ఏంటంటే స్పామ్లోకి వెళ్ళిపోతున్నాయి, అందుకోసం మేబీ రాలేదేమో. నేను అన్ని మెసేజ్ ఒకటి ఒకటి చదువుతున్నాను. టుడే స్పెషల్స్, చికెన్ స్పెషల్స్, నా ఫేవరెట్ చికెన్ కదా, చికెన్తోనే స్పెషల్స్ అని. హాయ్ శ్రవంతి, చూపిస్తా జ్యోతి, చూపిస్తా. చికెన్ ఫ్రై చాలా బాగుంది, ట్రై చేశాను. థ్యాంక్ యూ సో మచ్ పూర్ణ, నిజంగా చాలా బాగుంటుంది.
నేను ఇప్పుడు కూడా అదే చేస్తాను, చికెన్ ఫ్రై. ఎందుకంటే నాకు చికెన్ ఫ్రై చాలా ఇష్టం. మళ్ళీ నేను ఒక విధంగానే చేయను చికెన్ ఫ్రై, చాలా డిఫరెంట్. నాకు చికెన్ ఎక్కువ ఇష్టం కాబట్టి చికెన్తో చాలా డిఫరెన్స్ చేస్తాను. హాయ్ ప్రేమ, ఇప్పుడే చూసాను లైవ్ అపేస్. ప్రేమ లైవ్ స్టార్ట్ చేసిందా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ 10 likes. హా, మా హౌస్లో అంతా చాలా చాలా అల్లరి చేస్తుంది కదా, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఏం చదివారు? నేను ప్రజెంట్ ETC చేస్తున్నానండి, ఎగ్జామ్స్ ఉన్నాయి నెక్స్ట్ మంత్. బుక్ తీయడానికి అసలు నాకు టైం ఉండట్లేదు. వీడియోస్ షూట్ చేయడం, నెక్స్ట్ ఎడిట్ చేయడం, నైట్ పడుకునేసరికి 1-2 అవుతుంది. ఇంకే టైంలో చదవాలో కూడా అర్థం కావట్లేదు. థ్యాంక్ యూ సో మచ్ రమంతి. మీ బాబుకి కూడా మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే చెప్పు. చాలా క్యూట్గా ఉన్నాడు, పిక్ చూసాను. థ్యాంక్ యూ సో మచ్ సుధాకర్. డాక్టర్ తినద్దన్నారా? అవును జ్యోతి గారు, డిఎస్సి కాదు, ఇంకా డిఎడ్ఏ చేయలేదు, ఫస్ట్ ఇయర్. కుమారి డిఎడ్ నోటిఫికేషన్ ప్లస్ 9 వాచింగ్, కానీ మెసేజ్ పెట్టలేదు అందుకే. అవునా, మెసేజ్ పెట్టట్లేదా? మై మెసేజ్ స్కిప్ అయినట్టుంది, ఒక్కసారి మెసేజ్ చేయవా నవనీత్? హా చెప్తాను కుమారి, వాడు వచ్చాక నేను లైవ్ చేస్తాను. ఓకే ఓకే షూర్, నేను ఒకలా ఖాళీగా ఉంటే వస్తాను, లేదంటే లేదు. ముందే చెప్తున్నాను శ్రావంతి, తినండి అక్క, తింటాను రా, మీకోసం పర్లేదు, ఏం అవ్వదు. నాకు ఇప్పుడు ఏజ్ 22 వచ్చిందండి. థ్యాంక్ యూ సో మచ్ పూర్ణిమ. నా ఏజ్ ఇప్పుడు 22 వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ స్వాతి. ఇంకేం ఫ్రెండ్స్, ఇంకా మీకు ఒకలా నేను ఏదైనా వీడియోస్ చేయాలనుకుంటే నాకు రిక్వెస్ట్ చేసి మీరు, నేను కంపల్సరీ ఆ వీడియోస్ వీలైతే చేస్తాను. త్వరగానే. ఇంకా వండలేదు శ్రవంతి, చికెన్ చెయ్యాలి. ఓకే, హ్యాపీ బర్త్డే చెప్పావా నవని, థ్యాంక్ యూ సో మచ్. అక్టోబర్లో ఉంటాయి, ఇంకా డేట్ అనేది ఫిక్స్ అవ్వలేదు కానీ అక్టోబర్ అని చెప్పేసి అన్నారు. లేరు సుధాకర్, థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు అన్నీ చికెన్తోనే స్పెషల్స్. నాదే అరేంజ్ మ్యారేజే. కానీ చాలామంది లవ్ మ్యారేజ్ అనే అనుకుంటారు. మీరు ఏం చదువుకున్నారు అక్క? చదువుకున్నారు. ప్రెజెంట్ అయితే నేను TTC చేస్తున్నాను. కళ్ళజోడు తీసేయమంటారా? అంటే అందరికీ నచ్చదని అనుకుంటున్నాను, కొంతమందికి నచ్చింది, కొంతమందికి నచ్చదు. అయినా నేను కంఫర్టబుల్గా ఉన్నానమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ 4 months అయినా ఓకే, న్యూలీ మ్యారీడ్, హ్యాపీ మ్యారీడ్ లైఫ్ రా, హ్యాపీగా ఉండు మంచిగా. అండ్ నేను ఎంఏ ఇంగ్లీష్ కూడా చేస్తున్నాను, నాకు సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్. అవును, సెకండ్ ఇయర్ వాళ్ళకి సెప్టెంబర్లోనే అని చెప్పేసి విన్నాను. సూపరా? ఏం సూపర్ నవని, థ్యాంక్ యూ సో మచ్. కానీ టు బి ఫ్రాంక్, ఈ స్పెట్స్ ఉన్న వాళ్ళకి ఎంత కళ్ళకి మేకప్ వేసినా కనిపించదు, ఏదో పై పైన కనిపిస్తుంది. కానీ నేను ఇప్పుడైతే లైనర్ ఐలైనర్ వేసి నేను వేసాను, కనిపిస్తున్నా లేదు నాకైతే లేదు. కానీ చిన్నప్పుడు కావాలని తెచ్చుకున్నాను స్పెట్స్, ఇప్పుడు ఎందుకు తెచ్చుకున్నారా బాబు అనిపిస్తుంది. సో చూడండి, కనిపిస్తుందా మీకు? అవునా, ఎంఏనా? ఎంఏలో ఎంఏ ఏంటి? నేను ఎంఏ ఇంగ్లీష్. ఇంకా లేదు నవనీత్, వేర్ డూ యూ లీవ్? లీవా? నేను ప్రెజెంట్ ప్రతిపాడులో ఉంటున్నాను వెంకట్ గారు.
లేదు కుమారి, నీకు స్పెక్స్ బాగున్నాయి, డోంట్ వరీ. థ్యాంక్ యూ సో మచ్. అక్క మీ మ్యారేజ్ డే ఎప్పుడు అక్క? నాది 21st ఫిబ్రవరి రా, ఇంకా ఉంది టైం చాలా. హలో లవ్లీ, హలో. ఉంటేనే బాగున్నాయా? థ్యాంక్ యూ సో మచ్. అదే అంటున్నాను, కొంతమందికి స్పెక్స్ ఉంటే నచ్చుతారు, కొంతమంది స్పెక్స్ ఉండకపోతే బాగుంది అంటారు. అంటే అలవాటు అయిన వాళ్ళు కష్టం చూడడం. గుర్తున్నావు లవ్లీ, నీకు ఛానల్ ఉంది కదా. థ్యాంక్ యూ సో మచ్ లావణ్య. లవ్లీ అంటాను, బాగుంది కదా. డిగ్రీ కంప్లీటెడ్ అండి, డిగ్రీ కంప్లీటెడ్. థ్యాంక్ యూ సో మచ్ మమ్మూస్ కిచెన్. కంప్లీటెడ్ జ్యోతి. థ్యాంక్ యూ సో మచ్ మౌనిక. అవునా? థ్యాంక్ యూ సో మచ్ నవనీత. కానీ నాకు మెసేజ్ చదవాలి కాబట్టి స్పెట్స్ ఉండాలి. యూట్యూబ్ ఛానల్ ప్రాసెసా? జస్ట్ నార్మల్గానే మనం మెయిల్ క్రియేట్ చేసుకోవాలి. ఫస్ట్ అనేది మెయిల్ అనేది క్రియేట్ చేయాలి. క్రియేట్ చేసిన తర్వాత మనం యూట్యూబ్ ఓపెన్ చేసి యూట్యూబ్ నుంచి మన ఛానల్ నేమ్ ఏం పెట్టాలనుకుంటున్నాం అది పెట్టి, మీరు చాలా ఏమంటారు, నేను చెప్పే కంటే నేను ఇలా అర్థం అవ్వకపోవచ్చు, కానీ మీరు చాలా టెక్ ఛానల్స్ ఉన్నాయి దాంట్లో చూడండి, ఈజీగా అర్థమవుతుంది మీకు. అక్క అందరికీ హాయ్ చెప్పు నా తరపు నుంచి, ఓకేనా? లావణ్య లవ్లీస్ లవ్ ఛానల్ నుంచి అందరికీ హాయ్ చెప్తుంది తను. థ్యాంక్ యూ సో మచ్ లావణ్య. పార్టీ కావాలరా? మా ఇంటికి వచ్చేయండి అందరూ. మీ అందరికీ పార్టీ కావాలంటే మా ఇంటికి వచ్చేయండి. ప్రతిపడు మీకు ప్రతిపడ తెలియకపోవచ్చు కానీ రాజమండ్రి వచ్చేయండి, అక్కడి నుంచి నేను వచ్చేస్తాను. ప్రతిపడలో ఉంటాను మమ్మూస్ గారు, నియర్ అన్నవరం అన్నమాట. ఇంకేం ఫ్రెండ్స్ విషయాలు? నేను యాక్చువల్గా డ్రెస్ మీదకి ఇవి పెట్టుకున్నాను, ఇయర్ రింగ్స్. కాకపోతే ఇది సింపుల్ డ్రెస్ కదా, కొద్దిగా అంత నచ్చలేదు. నా ఫుల్ నేమ్ నాగ సత్యకుమారి. నవనీత, ఓకే ఓకే సారీ. ఓకే అయితే మీరు బాయా? సారీ, బై మిస్టేక్ మనం నేను అమ్మాయి అనుకుని నవనీత అని చెప్తున్నాను దాని నుంచి. దుర్గ గారికి హాయ్. బాగుంది కుమారి, థ్యాంక్ యూ సో మచ్. బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను లైవ్ ఆన్ నుంచి. అవునా? నువ్వు కూడా లేట్ అయిపోయిందేంటి ఈరోజు బ్రేక్ఫాస్ట్? శ్రవంతి, బ్రేక్ఫాస్ట్ లేట్ అయిపోయిందేంటి? బాగున్నా. ఇప్పుడే ఇప్పుడు చూపించిన ఇయర్ రింగ్స్. అవునా? థ్యాంక్ యూ సో మచ్ మమ్మూస్ గారు. థ్యాంక్ యూ సో మచ్ కీర్తి, థ్యాంక్ యూ సో మచ్ రా. థ్యాంక్ యూ సో మచ్ సింధు. అమ్మూస్ గారు, నా ఛానల్లో నేను అవి పోస్ట్ చేశాను షాపింగ్ దాంట్లో, చూడండి. థ్యాంక్ యూ సో మచ్ లావణ్య. ఓకే ఓకే దుర్గా, బాయ్. ఈరోజు ఇంకా తొందరగా తింటున్నా. వామ్మో 11 దాకా తింటున్నా. నేను అంతే, నాకు ఈ వీడియోస్ అవి చేసేసరికి 10:30 అయిపోతుంది టిఫిన్ చేసేసరికి. నిజంగా మన వీడియోస్ తీయడం వల్ల టైమింగ్స్ అన్నీ మారిపోయాయి కదా. జ్యోతి, నాకు అర్థం కాలే నువ్వు పెట్టిన మెసేజ్, ఒకసారి మళ్ళీ పెట్టవా? ఓ, లెఫ్ట్ హ్యాండ్ టైపింగా? థ్యాంక్ యూ సో మచ్. నా కోసం లెఫ్ట్ హ్యాండ్తో టైప్ చేసుకోవడం నువ్వు అంత కరెక్ట్గా టైప్ చేస్తున్నావు. ఒక్కోసారి మనం రైట్ హ్యాండ్తో టైప్ చేసినా కూడా రాంగ్ పెడతాము. ఓకే ఓకే, థ్యాంక్ యూ అండి మమ్మూస్ గారు. కొత్త రేస్లో నాకు జ్యోతి గారు మీరు పెట్టిన మెసేజ్ అర్థం కాలే అసలు. నా లైవ్ నచ్చితే లైక్ చేయండి.
లావణ్య హేమ ఎవరు? హేమ ఎవరు లేరు కదా లైవ్లో. క్వార్టర్స్లో కదా ఉండేది. క్వార్టర్స్ ఓకే, క్వార్టర్సా? కాదు కాదు, క్వార్టర్స్ కాదు. ఇక్కడ మేము ఏమంటారు దీన్ని, రెంట్ హౌసే. ఇక్కడ క్వార్టర్స్ అస్సలు బాగాలే. మేము బిఫోర్ క్వార్టర్స్లో ఉన్నాం, రాజబొమ్మంగి అన్న ఊర్లో ఉన్నప్పుడు ఉన్నాము. ఇప్పుడు మాత్రం షిఫ్ట్ అయిపోయాం కదా ప్రతిపాడు, ఇక్కడ రెంట్ హౌస్లోనే ఉంటున్నాము. ఇయర్ రింగ్స్ అవి సూట్ అయ్యాయి కావు, నిజమే కానీ. ఇందాక చూపించినావు కదా. అవునా, థ్యాంక్ యూ సో మచ్ నవనీత్. ఓకే, ఈరోజు ప్రోగ్రామ్స్ హేమ గారు నథింగ్ డిసైడెడ్, ఏం డిసైడ్ అవ్వలేదు. మా హస్బెండ్ ఫస్ట్ డ్యూటీ నుంచి రావాలి, తర్వాత డిసైడ్ అవ్వాలి తను ఎక్కడ తీసుకెళ్ళి అక్కడ సెకండ్ లైన్. అవునా, థ్యాంక్ యూ సో మచ్ మౌనిక. మౌనిక లైవ్లో ఉన్నావా? ఇంకా వెళ్ళిపోయారేమో అందరు అనుకుంటున్నాను. మౌనిక, మీ నేటివ్ ప్లేస్ ఎక్కడ అన్నావు ఒకసారి చెప్పి మర్చిపోయినా. అంటే మీరు ఆంధ్రయేనా లేకపోతే హైదరాబాద్ సైడా? సారీ, వరంగల్ అన్నావు కదా. ఓకే ఓకే, మర్చిపోయాను, సారీ. అవునా, థ్యాంక్ యూ సార్. అవును, అవి పెట్టుకున్నాను కానీ మా మమ్మీ చెప్పారు ఈ డ్రెస్కి ఇవి సెట్ అవ్వలేదు. థ్యాంక్ యూ సో మచ్ శైలజ. ఓకే ఓకే మౌనిక, మళ్ళీ అడిగినందుకు ఏమనుకోకు. మీరు చెప్పింది నాకు అర్థం కాలే, కానీ థ్యాంక్ యూ సో మచ్. అంటే ఒక మీనింగ్ ఉంది అది, హే నేను ఫస్ట్ వచ్చా బట్ మా రిలేటివ్స్ వచ్చారు సో వెళ్ళిపోయి మళ్ళీ వచ్చా. అవునా హేమ, ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఉన్నారా రిలేటివ్స్ ఈరోజు? ఇంకా ఎవరెవరు బర్త్డేస్ ఉన్నాయి మీవి? నాకు తెలిసిన వాళ్ళు చాలామంది బర్త్డేస్ ఉన్నాయి ఈరోజు మా ఫ్రెండ్స్ వాళ్ళవి. ఓపిల అక్క నా ఛానల్ని చూడమని చెప్పవా ప్లీజ్ అక్క, దిస్ ఇస్ మై రిక్వెస్ట్. నా ఛానల్ నేమ్ లిస్ట్ లవ్ ఛానల్. సో ఫ్రెండ్స్ ఒకసారి లవ్లీ లవ్ ఛానల్ కూడా ఒకసారి చూడండి. అందరికీ చాలా ఓపిక అంటున్నారా? ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్ జ్యోతి. నేను ఇన్స్టాగ్రామ్లో కూడా విషెస్ పెట్టాక నీకు. అవునా మౌనిక, సంథింగ్ ఏదో ఒకసారి నీ ఐడి చెప్పు ఒక్కసారి. అవి పెట్టుకోండి బాగున్నాయి, ఇయర్ రింగ్స్ పెట్టుకుంటా. మీరు హెయిర్ స్టైల్స్ కూడా ఒక వీడియో చేయండి బట్ సింపుల్గా. టు బి ఫ్రాంక్, నేను ఎక్కువ హెయిర్ స్టైల్స్ అంటే చాలా తక్కువే, కానీ చూపిస్తా. ఈరోజు బర్త్డే స్పెషల్ నవనీత్, ఈరోజు బర్త్డే స్పెషల్ నథింగ్. ప్రెజెంట్ అయితే ఏం డిసైడ్ అవ్వలేదు. కర్రీస్ పరంగా అయితే చికెన్ ఫ్రై. అవును, ఇప్పుడే లైవ్ స్టార్ట్ అయిన తర్వాత వచ్చింది వాంట్స్ టు సెండ్ యూ మెసేజ్ అని చెప్పేసి. సో చూడు బాగున్నాయా? సో ఇవి బాగున్నాయా, ఇవి బాగున్నాయా? అవును శైలజ, ఈ డ్రెస్ చూపించాను కదా బర్త్డే డ్రెస్, రెండు బాగున్నాయా? థ్యాంక్ యూ సో మచ్. ఏది పెట్టుకున్నా ఇప్పుడు పింక్ పెట్టుకోనా ఇవి పెట్టుకోనా? ఇవి ఓవర్గా ఉంటాయి కదా, సింపుల్ డ్రెస్ కాబట్టి ఇవే పెట్టుకోవాలి. ఓకే ఓకే, షూర్ లావణ్య, చేస్తా. థ్యాంక్ యూ సో మచ్ శైలజ, హ్యాపీ బర్త్డే చెప్పమన్నారు మా ఫ్యామిలీ వాళ్ళు. మెని మేరీ థ్యాంక్ యూ సో మచ్ హేమలత గారు. మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. నైట్ పార్టీకి బాగుంటాయి ఇవి. అవును, గ్రాండ్ డ్రెస్సెస్కి సూపర్ ఉంటాయి. లావణ్య టిఫిన్ ఏం చేశావు? ఇంకొక 5 మినిట్స్ ఉండి లైవ్ ఆఫ్ చేసేస్తాను, సో మెసేజ్ చేయండి. ఐఎమ్ లఫాండ్ ఇడ్లీ.
ఇడ్లీ తిన్నారు అంటున్నావు అండి గారు. ఇంకా మీకేంటి ఈరోజు స్పెషల్స్ అన్నయ్య ఉన్నారని అడుగుతున్నావా? శ్రవంతి తను లేరు, డ్యూటీకి వెళ్ళిపోయారు. షూర్ షూర్ మా బాబుకి హాయ్ చెప్పవా, తను హైదరాబాద్లో ఉన్నాడు. మీ బాబు నేమ్ ఏంటండి? మీ అబ్బాయి నేమ్ ఏంటండి? చిన్న బాబా పెద్ద పెద్ద అబ్బాయా? గిఫ్ట్ ఇచ్చారు, ఏసీ స్ప్లిట్ ఏసీ స్ప్లిట్ ఏసీ ఇచ్చారు. శ్రవంతి అక్క లైవ్ ఎప్పుడు అక్క? మేబీ నాకు తెలిసి వాళ్ళ బాబు సినిమా అంటానండి, స్కూల్ నుంచి వచ్చిన తర్వాత చేస్తుందంట లైవ్. శ్రీకాంత్ హలో, శ్రీకాంత్ హాయ్, శ్రీకాంత్ హలో హలో ఎవ్రీథింగ్, హేమ హాయ్ లవ్లీ అంటున్నారు. హాయ్ దీప్తి, హాయ్ ఐఎమ్ లెఫాన్. నాకు అర్థం కావట్లేదు జ్యోతి గారు, ఏమనుకోకండి మీరు పెట్టేసి వస్తారు, నాకు అర్థం కావట్లేదు. అవునరా, ఆఫ్టర్ సిక్స్ ఓకే, ఈవినింగ్ పెడతారా అక్క లైవ్? ఏమో ఈవినింగ్ అయితే నేను కా మేబీ అసలు ఉండేమో. టెంపుల్కి వెళ్ళారా? లేదు నవనీత్, ఈవినింగ్ వెళ్తాను టెంపుల్. తను బా ఒకసారి శైలజ ఏం పెట్టావు అర్థం కాలే. థ్యాంక్ యూ సో మచ్ దీప్తి శేఖర్. అవునా, బీటెక్ చదువుతున్నాడా? ఓకే ఓకే. హలో అండి శ్రీకాంత్ గారు, చాలా పెద్ద బాబు. ఓకే బాయ్ శ్రవంతి, బాయ్ బాయ్. ఓకే ఫ్రెండ్స్, మరి ఇంకా లైవ్ ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను. లేదు దీప్తి, ఇప్పుడు లైవ్ ఎండ్ చేసి టిఫిన్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్, బాయ్ రా. బాయ్ చెప్తే వెళ్ళిపోతాను టెంపుల్. లేదు హేమలత గారు, నేను ఈవినింగ్ వెళ్తాను టెంపుల్కి. మా హస్బెండ్ డ్యూటీకి వెళ్ళిపోయారు అనమాట, మార్నింగే వెళ్ళిపోయారు 6:00. ఇంకా కుదరలేదు అంత తొందరగా అంటే. ఈరోజు స్పెషల్స్, ఈరోజు స్పెషల్స్ చికెన్తో చేస్తున్నాను అన్నీ నాకు ఇష్టమైనవి. థ్యాంక్ యూ సో మచ్ సంధ్య. ఓకే మరి ఫ్రెండ్స్, బాయ్ అయితే. ఓకే లెఫ్ట్ హ్యాండరా? ఓకే లెఫ్ట్ హ్యాండా మీరు కూడా, సూపర్. పార్టీయారా? వచ్చేయండి మా ఇంటికి, బాగా ఎంజాయ్ చెయ్యి. థ్యాంక్ యూ సో మచ్ శైలజ, కంపల్సరీ చేస్తానండి. అయితే శైలజ కాదు, నాకు తెలిసి మీరు పెద్దవారై ఉండొచ్చు, సారీ శైలజ గారు అంటాను. అవును హేమలత గారు, నాకు ఛానల్ ఉంది. ఓకేనా లవ్లీ, ఒక చిన్న రిక్వెస్ట్, మనం లైవ్స్లో ఫ్రెండ్ని కానీ సబ్స్క్రైబ్ కానీ ఇటువంటివి ఏం పెట్టకూడదు, ఏం అనుకోద్ది ఇలా చెప్తున్నానని. పెట్టడం వల్ల నీ ఛానల్కి ఎఫెక్ట్, నా ఛానల్కి కూడా ఎఫెక్ట్. సో డోంట్ మైండ్ అబ్బా ప్లీజ్, ఇలా చెప్తున్నాను ఏం అనుకోకు. ఎందుకంటే చాలా రూల్స్ వచ్చేసాయి ఇప్పుడు యూట్యూబ్కి, దానివల్ల మనం ఏం చేయకూడదు. ఫ్రెండ్ మీ అనకూడదు, సబ్స్క్రైబ్ అనకూడదు, ఏం అనకూడదు అన్నమాట. ఐ హోప్ నీకు అర్థమైందని అనుకుంటున్నాను. నేను అందుకే కదా నీ ఛానల్ గురించి చెప్పమంటే మామూలుగా చెప్పాను అంతే, చూడండి అన్నాను తప్ప మన సబ్స్క్రైబ్ అన్న వర్డ్ కూడా యూజ్ చేయకూడదు. ఓకే మరి ఫ్రెండ్స్, బాయ్ బాయ్. సాహితి కొంతమంది మెసేజ్ చేస్తున్నారు, అందుకోసం వెళ్ళట్లేదు. హలో సాహితి, హలో, థ్యాంక్ యూ సో మచ్ అనిత గారు, థ్యాంక్ యూ సో మచ్ సాహితి. థ్యాంక్ యూ సో మచ్ సాహితి, థ్యాంక్ యూ సో మచ్ రా. నవనీత్ లైఫ్ అడుగుతున్నా, డ్రైవర్ తీసుకున్నారా? తీసుకున్నాను రా, అందుకే మీకు బ్లాగ్స్ వస్తున్నాయి. లేకపోతే
దగ్గర దగ్గర నేను 10 డేసా 1 వీక్ పెట్టలేదు కదా వీడియో, స్ట్రెస్ఫుల్గా చూపించండి, చూపిస్తాను. అక్క నీకు మెసేజ్ లేట్గా వస్తున్నాయి. అవునారా? ఏమో మరి ఒక్కోసారి అంతే లేట్గానే వస్తాయి. హలో దివ్య, థ్యాంక్ యూ సో మచ్ అనిత. మెహందీయా జస్ట్ సింపుల్గా పెట్టుకున్నా, బాగుందా? మంచిగానే పండింది. థ్యాంక్ యూ సో మచ్ వెంకట్. ఓ థ్యాంక్ యూ సో మచ్ అనిత, థ్యాంక్ యూ సో మచ్ రా. నాకు చాలా చిన్నప్పుడు మ్యారేజ్ అయ్యింది. అవునా అండి? ఓకే ఓకే. అయితే ఏమని పిలవాలి చెప్పండి. నా ఏజ్ అయితే 22 ఇయర్స్, దాన్ని బట్టి మీరు చెప్పండి. మీకు మ్యారేజ్ నాకు మ్యారేజ్ అయ్యి 3 ఇయర్స్ అవుతుంది. దీప్తి ఎక్కడికి వెళ్ళలేదా అంటే ప్రెసెంట్ అయితే వెళ్ళలేదు, ఈవినింగ్ వెళ్తాను. ఓకే ఆల్ మై ఫ్రెండ్స్ అండ్ థ్యాంక్ యూ ఫర్ రెస్పాండింగ్ సిస్టర్. ఇట్స్ మై ఏమంటారు, మీరందరూ నా సబ్స్క్రైబర్స్ కాబట్టి కంపల్సరీ దాదాపు నేను ఫ్రీగా ఉంటే నేను రెస్పాండ్ అవుతాను ప్రతి కామెంట్కి కానీ లైవ్లో కానీ. హాయ్ సంజు. తింటాను అంటే చాలామంది లైవ్లో వస్తున్నారు కదా, సో వాళ్ళ గురించి ఉన్నాను. ఓకే నువ్వు మన ఓకే నువ్వు మా నా పర్వాలేదు. ఓకే నువ్వు అన్నా పర్లేదు అంటున్నారా? ఓకే ఓకే అండి, బాయ్ బాయ్. మమ్మీ వాళ్ళ తమ్ముడికి క్లాసెస్ ఉన్నాయన్నమాట, సో నేనే వద్దన్నాను, వస్తానన్నారు కానీ క్లాస్ వేస్ట్ అవుతుందని చెప్పేసి వద్దన్నాను. ఎనీవే కేక్ కటింగ్ అయినా ఎవ్రీ ఇయర్ మమ్మీ వాళ్ళు వస్తారు, ఈసారి కూడా వస్తానన్నారు కానీ నేనే వద్దన్నాను. బాయ్ లావణ్య. దీప్తి ఇంకా నేను టిఫిన్ ఏం తినలేదు ప్రిపేర్ అన్నా. మా హస్బెండ్ స్ప్లిట్ వేసి ఇచ్చారు గిఫ్ట్, సో చూపిస్తాను ఆగండి. సో కనిపిస్తుందా మీకు? సో అదే అన్నమాట నా గిఫ్ట్. థ్యాంక్ యూ సో మచ్ సంజు, థ్యాంక్ యూ సో మచ్ రా. మీరు నా ఛానల్ ఇలా ఎంకరేజ్ చేస్తే చాలా చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. తొందరగా మన ఛానల్, థ్యాంక్ యూ సో మచ్ అంత, మన ఛానల్ ఒక రేంజ్కి వెళ్తే సూపర్ ఉంటుంది. సారీ బట్ ఐఎమ్ నాట్ యువర్ సబ్స్క్రైబర్, జస్ట్ ఐ సారీ యువర్ లైక్ చాట్. ఓకే ఓకే వెంకట్, పర్వాలే, మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నా వీడియోస్ మీ అందరికీ నచ్చుతున్నాయా? ప్రైజారా దాన్ని 32,000 షూర్గా చేస్తాము, డోంట్ వర్రీ. మీరు ఇంకా ఇంకా బాగా చేయండి. థ్యాంక్ యూ సో మచ్ షూర్. ఓకే ఓకే హ్యాపీ బర్త్డే కుమారి. థ్యాంక్ యూ రూప. ఏంటి చాలా రోజులు, అసలు ఇప్పుడు దాకా కనబడలేగా. ఎగ్జామ్స్ అంటే కదా ఎలా రాస్తున్నావు, బాగున్నావా? బర్త్డే మేకప్ ఆ? నార్మల్గా అయితే నేను అనుకున్నాను వీడియో మేకప్ చేసుకునేటప్పుడు చైనా వద్ద అని చెప్పి, కానీ నేను షూట్ చేయలేదు. లేదంటే నార్మల్గా నేను ఎప్పుడన్నా చూపిస్తాను. మీ మమ్మీ వాళ్ళు ఎక్కడ ఉంటారు? మా మమ్మీ వాళ్ళు రాజమండ్రిలో ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్ లావణ్య.
అవునా, సూపర్, కంగ్రాచులేషన్స్ రూపా, సూపర్రా. టిఫిన్ చేసావా అక్క, స్పెషల్ ఏంటి? ధరణి ఇంకా టిఫిన్ చేయలేదు నేను. టిఫిన్ మా హస్బెండ్ తెచ్చారు, ఏం తెచ్చారో కూడా చూడలేదు, తినాలి. ఇంకా టిఫిన్ తెలియదండి అనిత గారు. థ్యాంక్ యూ సో మచ్ చరణ్, థ్యాంక్ యూ సో మచ్ అనిత. హెయిర్ కట్ నేనే చేసుకుంటా, ఎక్కువ ఎక్కువ కాదు, నేనే చేసుకుంటా ఎక్కడికి వెళ్ళను. ఇంకేం ఫ్రెండ్స్ విషయాలు? అవునా అండి, థ్యాంక్ యూ సో మచ్ చేస్తాను లావణ్య షూర్గా. అమ్మో అయితే నాకు హెయిర్ కట్ వీడియో కావాలి ప్లీజ్. ఓకే షూర్, చాలామంది హెయిర్ కట్ వీడియో అడిగారు, కంపల్సరీ చేస్తాను. అంటే కొద్ది నా హెయిర్ గ్రోత్ అయింది అంతా మీకు చూపించడానికి కూడా బాగుంటుంది కదా. ఇప్పుడు కట్ చేసినా కూడా షార్ట్ అయిపోతుంది, మరీ షార్ట్ అవుతే మా మమ్మీ తిట్టేస్తారు. రాఖీ బ్లాక్ హెయిర్ పైకి పెట్టుకున్నారు కదా, సడన్గా చూసి అయ్యో హెయిర్ కట్ చేశారా ఏంటి అనుకున్నా. అవునా, లేదు హెయిర్ కట్ చిచి బైక్ పెట్టుకున్నాను చిరాగ్గా. ఆరోజు చాలా ఎండగా ఉందన్నమాట. ఫ్రెండ్ హెయిర్ కట్ ఎలా చేసావో చెప్పక్క, షూర్గా చెప్తా. న్యూలీ మ్యారీడా, నో చిల్డ్రన్ సిస్టర్? లేదు వెంకట్ గారు, న్యూలీ మ్యారీడ్ కాదు, 3 ఇయర్స్ ఫినిష్ అయిపోయింది. ఇంకా కిడ్స్ లేరు, అంటే ప్రెసెంట్ చదువుకుంటున్నాను అనమాట, 22 ఇయర్సే కదా అని చెప్పి స్టడింగ్. మా హస్బెండ్కి ఎక్కువ బాగా చదువుకోవాలి, ఒక మంచి రేంజ్లో ఉండాలని తన గోల్ అనమాట. సో తన గోల్ నేను తీర్చడానికి చూస్తున్నాను. మా హస్బెండ్ షిప్లో జాబ్ అనమాట, తను షిప్కి వెళ్ళిపోయారు. ఐ మిస్ హిమ్ వెరీ మచ్. అవునా, అయ్యో సో సాడ్. నిజంగా ప్రెగ్నెంట్ టైంలో హస్బెండ్ ఉండాలి అని చాలామందికి ఉంటుంది, ఉంటే అదొక హ్యాపీ. షిప్లో జాబ్ అండి, నావి అండి, నావి డాకేడా? బాయ్ పూర్ణ, ఫస్ట్ నుంచి ఇప్పుడు దాకా ఉన్నావు, థ్యాంక్ యూ సో మచ్ రా. థ్యాంక్ యూ సో మచ్, మీ ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్ యూ చెప్పానని చెప్పు. నిజంగా థ్యాంక్ యూ ధరణి, నా మీ ఏమంటారు నా ఛానల్ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసావు కదా, థ్యాంక్ యూ సో మచ్ రా. అవునా, కాలేజ్లో ఉండి నా లైఫ్ చూస్తున్నావా? ఓ సూపర్, థ్యాంక్ యూ సో మచ్. లేదండి నాది అరేంజ్ మ్యారేజే. ఓకే నావియేనా? ఏం ఫీల్ అవ్వట్లేదు, అంటే ఈ టైంలో హ్యాపీగా ఉండాలంటారు కదా. సో తను వస్తారా, అంటే ఎప్పుడు వస్తారు మళ్ళా? అంటే డైలీ వస్తారా లేకపోతే అప్పుడప్పుడు వస్తారా? థ్యాంక్ యూ సో మచ్ అంత గారు, బాయ్ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ విషెస్. సో మా హస్బెండ్ నైట్ ఇచ్చారనమాట బర్త్డేకి, ఎందుకంటే ఏసీ చేతిలో పెట్టలేరు కదా. హాఫ్ ఫిబ్రవరిలో వస్తారు 6 మంత్స్. వామ్మో 6 మంత్సా? 5 మంత్స్ ఇంట్లో. అవునా, సూపర్. హాయ్ అక్క, ఐఎమ్ సారీ హేమలత గారు అడిగారు అందుకే చెప్పాను. పర్లేదు పర్లేదు లావణ్య, సారీ ఏం అవసరం లేదు. అంటే మామూలుగా చెప్తున్నాను, నీకు కొంతమందికి తెలియదు కదరా. నాకు కూడా ఫస్ట్లో తెలియక నేను అడిగాను, కాకపోతే మీకు తెలియదు కాబట్టి ఇప్పుడు చెప్తున్నాను అనమాట. ఏం లేదు, నీకు ప్రాబ్లం అవుద్ది, నాకు ప్రాబ్లం ఉంది, ఆ ఉద్దేశంతోనే చెప్పాను. అక్క లంచ్ ఎప్పుడు ప్రిపేర్ చేసుకుంటారు అక్క? నార్మల్గా అయితే నేను 11 o'clock కల్లా నేను వంట స్టార్ట్ చేస్తాను, కానీ ఇంకా స్టార్ట్ చేయలేదు. నాకు డెలివరీ టైంకి వస్తారు కుమారి. అవునా, ఓకే ఓకే, నువ్వేం టెన్షన్ పెట్టుకోద్దు, హ్యాపీగా ఉండు, ఓకేనా?
హలో సరిత, ఓకే నైస్ డెసిషన్. ఫస్ట్లీ ఫైనాన్షియల్గా సెటిల్ అవ్వాలి. బ్రేక్ఫాస్ట్ చేయమ్మా, చూడలేకపోతున్నావు. చేస్తానండి, చేస్తాను. అంటే లైవ్ ఎండ్ చేసేద్దామనే అనుకున్నాను, కానీ వస్తున్నారు కదా, ఎందుకు మిమ్మల్ని అందరిని బాధ పెట్టడం అని చెప్పేసి. లవ్ యూ టూ రా, లవ్ యూ టూ లవణ్య, థ్యాంక్స్. ఓకేనా? ఓకే, నువ్వు ఫీల్ అయ్యావా అయితే? అది నేనేమి నార్మల్గా చెప్పా అంతే, తెలియదు కదా, అందుకోసం చెప్పా. మా హస్బెండ్ నాకు ఇష్టమైన చాక్లెట్ ఇచ్చారు, చాలా ఇష్టం. మేబీ మీకు ఆ బ్లాగ్లో చూపిస్తాను. బర్త్డే అంత గ్రాండ్గా ఏం చేసుకోలేదు ఈసారి. గ్రాండ్గా అంటే నా ఉద్దేశంలో ఎప్పుడు నేను ఎక్కువ. హలో నవ్య, థ్యాంక్ యూ సో మచ్. షూ షూ చేస్తా. థ్యాంక్ యూ సో మచ్ సరిత. బర్త్డే స్పెషల్ సార్ నవ్య గారు. బర్త్డే ఇంకా చికెన్ ప్రిపేర్ చేయాలి, చేయలేదు. మీకు ఎక్కువ హ్యాపీనెస్ ఇచ్చే థింగ్ ఏమిటి? ఎక్కువ హ్యాపీనెస్సా? ఎక్కువ నాకు మా హస్బెండ్ దగ్గర ఉండాలన్నమాట. ఎప్పుడు కూడా తను మాట్లాడితే చాలా హ్యాపీ ఫీల్ అవుతాను, నవ్వితే ఇంకా ఇంకా హ్యాపీ ఫీల్ అవుతాను. ఎందుకంటే కొద్దిగా తను మాట్లాడడం కొద్దిగా తక్కువ, నేను ఎక్కువ మాట్లాడతాను, తను తక్కువ మాట్లాడతారు. కానీ తను ఎక్కువ మాట్లాడినా నవ్వినా చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. ఆఖరికి మీరు నమ్ముతారో లేదో, తను నవ్వినప్పుడు నేను వీడియోస్ కూడా తీసుకుంటాను అనమాట. అంత ఇష్టం తనంటే నాకు. మేము అందరం ఏదో ఒకటి తిని హ్యాపీగా లైఫ్ చూస్తున్నాము. నువ్వు ఏమీ తినలే, తినక్క ప్లీజ్. కావాలంటే మళ్ళీ వద్దు కానీ లైవ్కి, నువ్వు ఫ్రీ అయినప్పుడు తింటారు. ఒక్క ఓకే అయితే నేను ఒక 2 మినిట్స్ లైవ్ ఆఫ్ చేస్తాను. బాయ్ 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 వెంకట్ గారు. ఓకే ఓకే లావణ్య. అవునండి, 11:40 అవుతుంది. అవును, థ్యాంక్ యూ సో మచ్ లావణ్య. లేదు, లవ్ మ్యారేజ్ కాదు, అరేంజ్ మ్యారేజ్. రోజ్ మా హస్బెండ్ ఇచ్చారు, అందుకే ఇంత హ్యాపీ ఫీల్ అయిపోతున్నాను. నా హ్యాపీనెస్ అదొకటి. నెక్స్ట్, నాకు చాలా నేను కొద్దిగా ఫుడ్డీ అనమాట. చికెన్ ఎక్కువ ఇష్టం. ఫుడ్డీ అంటే మళ్ళీ నాన్ వెజ్ తప్ప కూరగాయలు పెద్ద ఇష్టం ఉండదు నాకు. ఏదో పేరుకి తింటాను. హలో, హాయ్ జ్ఞాని. చెయ్యొచ్చు జ్ఞాని, మాట్లాడచ్చు. నాకు ఎప్పుడన్నా కాల్ చేసి నువ్వు దాదాపు ఓకే ఓకే. యూట్యూబ్ గురించైనా షూర్గా చెప్తా. ఓకే మరి ఫ్రెండ్స్, బాయ్. అయితే నేను లైవ్లో టిఫిన్ చేద్దామని అనుకుంటున్నాను, కానీ మళ్ళీ తింటూ మెసేజ్ సరిగ్గా చెప్పలేనేమో. అఫ్ కోర్స్, అది మామూలే కదా శ్రీనివాస్ గారు, అది కామన్ అనమాట. నాకు ఎక్కువ నేను నాన్ వెజ్ తింటాను కదా, ఆ విషయంలో తింటారు. అంటే ఎక్కువ తినకూడదు అని అంటారు తప్ప ఇంకా దాదాపు ఏం తింటారు, చాలా తక్కువే. అక్క కోన్ చూయించు అక్క ఒక్కసారి. థ్యాంక్ యూ సో మచ్ చిత్ర గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. హలో హలో, బాగుందా? బాయ్ సరిత, థ్యాంక్ యూ సో మచ్. దుర్గా బాయ్ రా, థ్యాంక్ యూ సో మచ్. జ్ఞాని బాయ్. జ్ఞాని జ్ఞాని కుదిరితే నువ్వు నాకు ఎప్పుడు కాల్ చేస్తావంటే 1 కానీ 2 ఆ టైంకి కాల్ చేయే. ఎందుకంటే మేబీ ఇప్పుడు నేను లైవ్ అయిపోగానే వ్లాగ్ స్టార్ట్ చేస్తాను. మా డాడీ కూడా పోలీసే అండి, డాడీ ఎస్ఐ. మాట్లాడాలంటేనా? ధరణి నీకు ఇన్స్టా ఐడి ఉందా? ఓకే ఓకే, అవును సరిత, డాడీ పోలీస్ ఉందరా? అయితే నా ఏమంటారు, నా ఇన్స్టాగ్రామ్ నీకు తెలుసా? మై సిస్ వాచ్ యువర్ వ్లాగ్ ఇన్ మెన్లు బికాస్ షీ ఫీల్స్ లైక్ యూ యూ లుక్ లైక్ మీ.
ఓ సూపర్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సిస్టర్ అండి, థ్యాంక్ యూ సో మచ్. లేదండి ఓనర్స్ కాదు. తెలీదరా నాది కుమారి తెలుగు బ్లాగ్స్ అని ఉంటుంది. దాదాపు నువ్వు నాది హ్యాష్ ట్యాగ్ మీద కూడా నా వీడియోస్ అవి ఉంటాయి, కుమారి తెలుగు బ్లాగ్స్ అని చూడు. అంతకే లేకపోతే నీ ఇన్స్టా ఐడి ఏంటి అన్నది నా కామెంట్ సెక్షన్లో ఇప్పుడు పెట్టిన వీడియోలో కామెంట్స్లో పెట్టు. సో అప్పుడు నేను కంపల్సరీ రెస్పాండ్ అవుతాను. మీ ఎవరికైనా ఫ్రెండ్స్ ఇన్స్టాగ్రామ్ ఉంటే కంపల్సరీ నాకు నా దాదాపు ఇప్పుడు పెట్టిన వీడియోలో కాదు కానీ ఇంతకుముందు పెట్టిన వీడియోస్లో నా కింద డిస్క్రిప్షన్లో నా లింక్ ఉంటుంది, దాని ద్వారా మీరు నన్ను ఫాలో అవ్వచ్చు. బర్త్డే స్పెషల్ సార్ చికెన్ ప్రిపేర్ చేయాలి, మ్యారినేట్ చేశాను. మా హస్బెండ్ నేమ్ దుర్గా ప్రసాద్, ఎక్కువ ప్రసాద్ అంటారు. ఇంకేంటి సరిత, సరిత నువ్వు ఇటు ఆంధ్ర వచ్చినప్పుడు కంపల్సరీ నన్ను కలవబ్బా, ఫోన్ చేయి. నువ్వు వచ్చే ముందు చెప్తే నేను అక్కడ ఉన్నానో లేదో చెప్తాను, ఎందుకంటే ఇక్కడ ఎక్కువ ఉన్నాను కదా నేను. షూ చెప్తాను శ్రీనివాస్ గారు. ఓకే సరిత, మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళలేదా బర్త్డేకి? మమ్మీ వాళ్ళ ఇంటికి నేను అక్కడి నుంచి వచ్చి 2 డేస్ అవుతుందండి, సో వెళ్ళలేదు. రమ్మన్నారు కానీ నేనే ఎందుకు అని చెప్పి వెళ్ళలేదు. అక్కడికి వెళ్తుంటే అక్కడ అలా 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 ఏమంటారు వాళ్ళతో మాట్లాడడం ఎంజాయ్ చేయడం సరిపోతుంది. ఈ వ్లాగ్స్ ఏం చేయట్లేదు అందుకోసం. మీతో ఒక్కసారి సెల్ఫీ దిగాలక్క. షూ నేను కలిస్తే కంపల్సరీ దిగొచ్చు. నువ్వు రాజమండ్రి, మీది ఏలూరే కాబట్టి రాజమండ్రి వచ్చినప్పుడు నాకు ఫ్రెండ్ మీరు ఎవరన్నా మీరు రాజమండ్రి వచ్చినా ఇటు అన్నవరం వచ్చినా నాకు ఒక్క కామెంట్స్లో మెసేజ్ చేయండి, నేను కంపల్సరీ రెస్పాండ్ అవుతాను. ఇన్స్టాగ్రామ్ అయినా పర్వాలేదు, ఇన్స్టాగ్రామ్ కన్నా కామెంట్ చేయండి. ఇన్స్టాలో కంపల్సరీ నేను రెస్పాండ్ అవుతాను. సో మీరు ఎప్పుడన్నా వస్తే మనం సెల్ఫీ దిగొచ్చు. నేను ఎప్పుడన్నా ఎవరికైనా కనిపించినా కూడా నాకు మాట్లాడండి, చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. రీసెంట్గా నాకు సరితన ఛానల్ ఉంది కదా, తను వాళ్ళ సిస్టర్ చూశారంట నన్ను. సో చాలా హ్యాపీ అనిపించింది చూసారంటే. అలాగా మనం తెలియని వాళ్ళు, మనం ఎవరో అంటే ఏమంటారు, ఎవరో తెలియని వాళ్ళు కూడా వచ్చి మాట్లాడితే ఎంత హ్యాపీ అనిపిస్తుంది. ఓకే షూర్ చిత్ర గారు, షూర్ మీరు ఎక్కడ ఉంటారు చిత్ర గారు? బడ్జెట్ ప్లాన్స్ చేయండి బ్లాగ్స్లో. షూర్ చేస్తాను శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ సో మచ్. నీకు నీ బర్త్డే అప్పుడు లైవ్కి రాలేదు కదా నేను, కానీ విష్ చేశాను. థ్యాంక్ యూ సో మచ్ రమేష్ గారు. చెన్నైలో ఉంటారా? మరి నన్ను ఎలా మీట్ అవుతారు మీరు? నాకు తమిళ్ మాట్లాడడం నేర్చుకోవడం చాలా ఇష్టం. ఏదో కొంచెం కొంచెం ఏదో ఏమంటారు బేసిక్ వర్డ్స్ తెలుసు అంతే. పెద్ద బేసిక్ వర్డ్స్ కూడా నేర్చుకున్నాను కానీ ఇప్పుడు గుర్తుందో లేదో కూడా తెలియదు. ఎటు జెడ్ బజార్లో మీరు కలుస్తారనుకుంటా? ఎవరినండి? మిమ్మల్ని నేను కలిశాను అంటున్నారా లేకపోతే ఏంటి? అవునా, నార్మల్గా మీది ఎక్కడండి చిత్ర గారు? అంటే మన ఇటు ఎక్కడ మీరు, చెన్నైనా? అంటే తెలుగు అదే తమిళ్ నేర్చుకుంటున్నాను అన్నారు కదా, అంటే నాకు తెలిసి తెలుగు వాళ్ళైనా మీరు కూడా ఎక్కడ ఉంటారు? చిన్ని జారిపోతుంది, చాలా స్మూత్గా ఉంది ఇది. థ్యాంక్ యూ సో మచ్ సరిత. సరిత మీ సిస్టర్ అంటే మీ ఓన్ సిస్టరా? ఇది ఫన్నీ థింగ్, నాకు అంత సీన్ లేదు, చెన్నై వచ్చే సీన్ అయితే లేదు. మీరు కూడా చెన్నైనా? సారీ చిత్ర, నేనైతే చెన్నై ఒకవేళ వస్తే చెప్తా షూర్గా.
అవునా అవును సిస్టరా, నిజంగా నువ్వు ఆ రోజు చెప్పిన రోజు చాలా హ్యాపీ ఫీల్ అయింది తెలుసా సరిత, అందుకే నేను కాల్ కూడా నీకు కాల్ చేశాను. అవును షాపింగ్కి వస్తానండి, మీరు రాజమండ్రినా అండి? అయితే ఎప్పుడన్నా నన్ను చూసినా మీరు నన్ను మాట్లాడండి. హలో మంజుష, థ్యాంక్ యూ సో మచ్. ఫ్రెండ్స్ ఎవరన్నా రాజమండ్రిలో ఉన్నా నన్ను మీట్ అవ్వండి, కంపల్సరీ సెల్ఫీ దిగచ్చు. అవునా, థ్యాంక్ యూ సో మచ్ సరిత, మీ చెల్లికి చెప్పు. చెల్లేనా, ఎలా మీట్ అవ్వాలా? నార్మల్గా అయితే మేము రాజమండ్రిలో ధవళేశ్వరం మీకు తెలిసే ఉంటుంది కదా, సో అక్కడ ఉంటారు మా పేరెంట్స్. నేను దాదాపు రాజమండ్రి ధవళేశ్వరం వచ్చినప్పుడల్లా కంపల్సరీ నేను రాజమండ్రి షాపింగ్ వెళ్తాను. ఇన్స్టాగ్రామ్ ఉంటే మీకు ఎవరికైనా నాకు దాంట్లో కాంటాక్ట్ అవుతే, సో ఎప్పుడైనా మనం మీరు ఎక్కడైనా కలవడానికి కూడా వీలుంటుంది అన్నమాట. హలో మధు, హాయ్ హాయ్. కళామందిర్ రెస్టారెంట్ కూడా వెళ్ళాము. అవునా, గ్రీన్ టీ, సారీ ఫ్రెండ్స్ మీ అందరు చెప్పడం మర్చిపోయాను. గ్రీన్ టీ అన్నది నేను కొత్త రెస్టారెంట్ అనుకున్నాను, తర్వాత తెలిసింది అది పెట్టి 3 ఇయర్స్ అవుతుందంట, కానీ నాకు ఇప్పుడు దాకా తెలియదు. మేము ఎక్కువ శ్రీకన్య, జేకే క్లాసిక్, సో అవి వెళ్తాం అనమాట. అది రీసెంట్గానే చూసాము, కానీ ఫుడ్ మాత్రం చాలా బాగుంది, వాచ్ చాలా బాగుంది. ఎక్కడ తీసుకున్నారు? థ్యాంక్ యూ సో మచ్ అండి, ఇది నేను అమెజాన్లో తీసుకున్నాను. నో ఓల్డ్, అర్థం కాలేదండి శ్రీనివాస్ గారు. సారీ, మీ శ్రీనివాస్ గారు కాదు కదా, సంథింగ్ ఏదో నేను చెప్పారు. హ్యాపీ బర్త్డే టు యొక్క. థ్యాంక్ యూ సో మచ్ మధు, థ్యాంక్ యూ సో మచ్. ఉన్నారండి జ్యోతి గారు, ఉన్నారు అత్తయ్య వాళ్ళు, ఉన్నారు ఎందుకు లేరు? థ్యాంక్ యూ సో మచ్ ఇందు అమలా, ఇందుకూరి అమలా, ఇందుకూరి మనస. మాకు మ్యారేజ్ అయ్యి 3 ఇయర్స్ ఫినిష్ అయిపోయింది. అత్తయ్య వాళ్ళు సామలకోట్లో ఉంటారండి, అత్తయ్య మావయ్య మరుదులు అందరు. అవునవును, ఓకే వింధ్యా. అవును, ఓల్డ్ హోటల్, నాకు అసలు తెలియదు అనమాట, నేను న్యూ హోటల్ అనుకుంటున్నాను. తర్వాత బ్లాగ్లు చెప్పేసిన తర్వాత చెప్పారనమాట అది పాతదే అని చెప్పేసి. థ్యాంక్ యూ సో మచ్ బాను, థ్యాంక్ యూ సో మచ్ మధు, థ్యాంక్ యూ సో మచ్. ఫ్రెండ్స్ ఓకే, మరి బాయ్. నాకైతే కళ్ళు తిరుగుతుంది, ఇంకా నేను టిఫిన్ చేయలేదు కాబట్టి మామూలుగా లేదు. మెసేజ్ చూస్తాను కానీ బాగా కళ్ళు తిరుగుతున్నాయి. అవునా, ఎందుకు సరిత? బాను, నేను ప్రతిపడలో ఉంటాను రా. సరిత, ఎందుకు వెయిట్ చేసావు? వెయిట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. చెప్పు చెప్పు, వెళ్తాను. ఎందుకు వెయిట్ చేసావు చెప్పు. మిగతా వాళ్ళందరూ నాకు బాయ్ చెప్పేస్తే నేను వెళ్ళిపోతాను మరి. ఓకేనా, నాకు బాయ్ చెప్పండి. దాని నుంచి అడుగుతున్నాను, నేను ఎవరు బాయ్ చెప్పట్లే. బాయ్ చెప్తే వెళ్తా, లేదంటే టిఫిన్ చేయగానే మీతో లైవ్లో మాట్లాడతా. బాయ్ జ్యోతి గారు, లైవ్లో మాట్లాడాలనా? థ్యాంక్ యూ సో మచ్ సరిగ్గా వెయిట్ చేసినందుకు.
థ్యాంక్ యూ సో మచ్ రాజు గారు, రాజ్. ఓకే మరి బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్. వీడియోస్ అన్నీ చూడండి, ఓకే, నా కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి. మరి మరి చెప్తున్నాను, మీ ఫ్రెండ్స్ అందరికీ నా వీడియోస్ అవి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమనండి. ఓకే నా ఫ్రెండ్స్, బాయ్ బాయ్. కుదిరితే ఈవినింగ్ లైవ్ వస్తాను, లేదంటే లేదు చెప్పలేను, బయటకు వెళ్తే చెప్పలేను. డైలీ యూజ్ అయ్యే ప్లాస్టిక్ ఐటమ్స్ ఇంకా చాలా 10 రూపీస్ ఉంటాయి కదా అండి, చాలా ఉంటాయండి వింధ్య గారు, చాలా చాలా ఉంటాయి. అసలు రాజమండ్రి బజార్ అంటేనే సూపర్ ఉంటుంది అసలు ఎన్ని ఐటమ్స్. ఈ మధ్య రాజమండ్రి కూడా మన చాలా డెవలప్ అయిపోయింది, షాపింగ్ మాల్స్ కానీ షాపింగ్స్ కానీ, రోడ్ సైడ్ బజార్ సూపర్ ఉంటుంది. ఇంకా ఈ సంథింగ్ 10 రూపీస్ బజార్స్ అని చాలా పెట్టేశారు, ఒకప్పుడు ఓన్లీ 1 ఉండేది, ఇప్పుడు దగ్గర దగ్గర 4 or 5 ఉన్నాయి మెయిన్ మార్కెట్లో, మెయిన్ బజార్లో. ఇంకా చాలా డెవలప్ చేశారు, ట్రాఫిక్ కూడా చాలా ఎక్కువైపోయింది అన్నమాట ఒకప్పటి మీద కదండి. వింధ్య గారు మీరు రాజమండ్రిలో ఎక్కడ ఉంటారండి, అంటే రాజమండ్రినా లేకపోతే ఇంకెక్కడన్నానా? అవునవును, చేస్తున్నా మానస గారు, చేస్తున్నాం. ఐ హ్యాడ్ ఎ పీసీఓడి, సో నాకు పీసీఓడి ఉందన్నమాట, సో అందుకే లేట్ ప్రెగ్నెన్సీ మోరంపూడి జంక్షన్లో. ఓకే తెలుసండి నాకు మోరంపూడి జంక్షన్, నేను ఇంటికి రావాలంటే మోరంపూడి జంక్షన్ నుంచే వెళ్తాం మేము, నేను అమ్మ వాళ్ళ ఇంటికి అటు నుంచే వెళ్తాను ఎక్కువ శాతం. హలో, హాయ్, ఐఎమ్ ఫైన్ అండి. రన్విత, వియల్పురమా? ఓకే, అట ఓకే, బాయ్ బాయ్ బాయ్. షూర్, ఒకవేళ వెళ్తే వస్తా, ఓకేనా, బాయ్.